సోదరి మోనికా స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన అందరూ నూతన నటీనటులతో ప్రారంభిస్తున్నాము. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ప్రొడక్షన్లో దాదాపుగా 6 నెలల నుంచి ఈ ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకొని రఘు వాళ్ళ టీం వర్క్, వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళ స్టూడెంట్స్, అక్కడి నుంచి వాళ్ళ కొత్త వైవిధ్యంతో క్రైమ్, థ్రిల్లింగ్, సస్పెన్స్, ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నటువంటి ఈ సినిమాను ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వెళ్తుంది, అందరూ ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సినిమాకు నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. మొట్టమొదటిసారిగా మా అబ్బాయిని ఈ సినిమాలో హీరోగా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాకు పాటల రచయితగా భాస్కర పట్ల గారు మరియు కొందరు సీనియర్ నిపుణులు మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు చెప్పిన తర్వాత రఘు. ఈ సినిమాకి నేను డైరెక్టర్గా చేస్తున్నాను అండి. ఫస్ట్ నా మొదటి ఫస్ట్ సినిమా ఇది. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇది ఒక క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి. దాదాపు 15 డేస్ హైదరాబాద్, 20 డేస్ గోవా షెడ్యూల్ చేస్తాం. మా నిర్మాతగా మురళీ శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి భాస్కర్ పట్ల గారు, అందరి సహకారంతో ఈ మూవీ చేస్తున్నాం. ఎలాగే అన్ని సినిమాల్లాగా మా సినిమాలకు కూడా మీ మీడియా వాళ్ళు హెల్ప్ చేయాలని కోరుకుంటూ. రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ అండి. నా పేరు విక్రమ్ చారి, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ ASFM. సో వీ గాట్ ట్రైన్ అండర్ డాక్టర్ విజయ్ రాఘవ్ గారు. సో ఈ మూవీలో ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్రమ్ ద ASFM, ద డైరెక్టర్, ద యాక్టర్స్, యాక్ట్రెస్. సో వీ జస్ట్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దీనికంటే ఎక్కువ ఇంకా ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, మై నేమ్ ఈజ్ అను మెహతా. సో ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సో విక్రమ్ ఇంట్రడ్యూస్డ్ మీ ఫర్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ తెలుగు. హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఎస్, ఐ నీడ్ ఆల్ యువర్ విషెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ బీ సపోర్టివ్ అండ్ లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి కాన్సెప్ట్తో తీస్తున్న సినిమా ఇది. సో వీళ్ళ మీద నాకు పూర్తి నమ్మకంతో ఈ సినిమా రాయడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడున్న ట్రెండ్ కూడా ఎవరు ఎవరిని తక్కువ చేయలేని విధంగా ఉంది. ప్రతి డైరెక్టర్లోని, ప్రతి ప్రొడ్యూసర్లోని, ప్రతి ఆర్టిస్ట్లో చాలా క్రియేటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళే మంచి మంచి హిట్లు ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ యూనిట్కి ఫుల్ సపోర్ట్ చేయాలని అన్ని పట్ల రాయాలని నిర్ణయించుకున్నాను. కథ ఇంకా వినలేదు, వింటాను పూర్తిగా, ఒక లైన్గా విన్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా ఇప్పుడు వస్తున్న యంగ్ వేవ్ సినిమాల్లో ఒక స్పెషల్ అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. యూనిట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు హరికృష్ణ. ఈ సినిమాలో మెయిన్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ద మీడియా పర్సన్స్ ఇక్కడికి విచ్చేసి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ బిఏ రాజు గారికి ఫస్ట్ థ్యాంక్స్ కన్వే చేస్తుంది అన్నమాట. అండ్ నాగేశ్వరి గారు, భాస్కర్ పట్ల గారు అందరు కూడా విచ్చేశారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మూవీ సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ కమింగ్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్డ్ దట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కాసా ఎంటర్టైన్మెంట్. I want your good wishes. Thank you so much director sir, producer sir for choosing me. Thank you so much. హరి హీరోగా కొత్త బ్యానర్ మూవీ చేస్తున్నాడు, క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడు ఈ సీజన్ కొత్త హీరోలకి, కొత్త డైరెక్టర్స్కి మంచి సీజన్ ఇది. కొత్త డైరెక్టర్స్ చాలా ఫ్యాంటాస్టిక్ కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నారు, సక్సెస్లు కూడా తీసుకుంటున్నారు.
అలాగే కొత్త హీరోలు కొత్త హీరోయిన్లు వాళ్ళ స్టామినా వాళ్ళ సత్తా పర్ఫార్మెన్స్లో చూపించి ఆడియన్స్ని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. అంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే ఎలా రెస్పాన్స్ వస్తుందో అలాగే ఒక యంగ్ హీరోయిన్ కొత్త డైరెక్టర్ సినిమా కొడితే అంతే రెస్పాన్స్ వస్తుంది ఆడిటోరియంలో. ఎస్పెషల్లీ ఈ మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కాన్సెప్ట్ బేస్ మూవీస్ చాలా పెద్ద సక్సెస్ఫుల్ కొడుతున్నాయి. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టాలి డైరెక్టర్కి హీరోకి హరికి హీరోయిన్ ఫిదా మంచి పేరు రావాలి పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.